వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. ఆయన గారు కొత్తగా నటుడిగా మారబోతున్నారు. ఇక నిన్న తన పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా ఆర్జీవి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆర్జీవి నటించబోయే సినిమా పేరు కోబ్రా అంట. ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఆర్జీవీనే వహించనున్నారు. మొత్తానికి వర్మ డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా రాణిస్తాడేమో చూడాలి. అయితే వర్మ కోబ్రాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తాడా లేక గెస్ట్ రోల్ చేస్తాడా అనేదే తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాను కూడా వర్మ తన ఓన్ బ్యానర్ పై గన్ షాట్ ఫిల్మ్స్ బ్యానర్ పైనే నిర్మించనున్నాడు. మరోపక్క రాంగోపాల్ వర్మ తన వివాదాస్పద సినిమాలను అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత గారికి శశికళకి మధ్య ఉన్న రిలేషన్ ని బేస్ చేసుకుని ఓ సినిమా చేస్తున్నాడు ఆర్జీవి. చూడాల్సిందే ఇక ఈ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో.